ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి డొంక రోడ్డు సమీపంలో చీరాల విఠలనగర్ కు చెందిన 65 ఏళ్ల వృద్ధురాలపై పర్చూరుకు చెందిన 27 ఏళ్ల పిల్లి నాగేంద్ర బాబు అలియాస్ మోజోస్ అనే ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పర్చూరు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పర్చూరులో వృద్ధురాలపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని హ్యూమన్ రైట్స్ మిషన్ ప్రతినిధులు అబ్బారు లక్ష్మి, తారక రామారావు, షేక్ శంషేర్ కోరారు. చీరాల ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించారు. అత్యాచారం జరగడం చాలా శోచనీయం. ఈ కామాంధుడిని కఠినంగా శిక్షించాలని మేము ప్రభుత్వాన్ని మా హెచ్ఆర్ఎం ప్రకాశం తరఫున కోరుతున్నాము. ఇప్పుడు ఉన్న చట్టాలు అందుకు అనుగుణంగా లేవు. బయటకు పంపించాలంటేనే చాలా భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు, ఇటువంటి సంఘటనలు పునరావృతం అయిందంటే చాలా అమానుషం. ఇది ఇటువంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మా హీరోలు అత్యాచార సంఘటన చాలా అవమానం, అమానుషం. ఇవాళ ఉన్న ఈ టెక్నాలజీతో, ఈ చట్టాల్లో కూడా మానవత అనేది కోల్పోతున్నారు.